शुभदा देवी श्रीचक्रस्थिता परा वत्सला मातरं सुषमा विजयलक्ष्मी रही है। अरे देखो ना सुबह होता है बहनों का। अरे सोचो ना I'm an Indian, I'm an Indian। Indian.
Why don't you stop this evil killing and destruction? Sing your songs of freedom out aloud. If you want to fight for liberation, choose a path that will make us all proud. Everybody join hands together. Don't you see the magic we can do? This is the truth that India is all about. Time for us to make the right move. I'm an Indian, you're an Indian, we are Indians, be proud of India. I'm an Indian, I'm proud of India. You're an Indian, be proud of India. Hey! ఏంట్రా ఫోటో సెషనా? కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? అసలు తగ్గించి పంజుడు. ఓకే రాయ్ గంగరాజు, రాయ్ గంగరాజు నిన్నే. ఓకే సీ యూ, బై బై, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసారా? చూడగానే ఎక్కడో గుచ్చుకోవాలరా. వీళ్ళెవరు గుచ్చుకునే లేరే. నాకు ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ గుచ్చుకున్నారే. నేను చెప్పేది నా గురించి. ఓహో, నాకు గుచ్చుకునేలా నీకు ఎవరైనా తగిలితే చెప్పు, విల్ షూట్. ఓకే బాయ్. నాకు గుచ్చుకునేవాళ్ళు పనికిరారు, నీకు గుచ్చుకునేవాళ్ళని నేను చూడాలి ఎప్పటికీ. నేను. హాయ్, మీరా? బాగున్నారా? ఎన్నాళ్ళైందే ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. అమ్మ వాళ్ళంతా బాగున్నారా? రా రా రా, వెళ్తూ మాట్లాడుకుందాం రా. ఇప్పుడు చెప్పు, ఆగు. బంగారు లాంటి అమ్మాయిని గుద్దేశావు, సునకానందమా? సునకానందమా, చూడండి చాలా తప్పు మాడుతున్నాను. మీరు అమ్మాయి అటువైపు నడిచేస్తుంటే క్యాజువల్గా తగిలింది, దయచేసి మీరు ఎక్కువ చేయకండి ప్లీజ్. క్యాజువల్గా క్యాజువల్గా, మరి నన్ను ఎందుకు క్యాజువల్గా గుద్దలేదు? అంటే నేను అటువైపు వస్తాను కదా, అందులో కుదరలేదు. ఆపు ఆపు ఆపు, ఇంతమంది రోడ్డు మీద వస్తూ వెళ్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు క్యాషువల్గా గుద్దలేదు? మా అమ్మాయినే ఎందుకు గుద్దాం? అమ్మాయి అందంగా స్మార్ట్గా ఉందనా? ఈ అమ్మాయి అందంగా స్మార్ట్గా ఉంటారా? నాకైతే చండాలంగా ఉంది. ఈ టైప్ ఫేస్ నా జీవితంలో చూడలేదు. ఈ ఫేస్ నీకు చండాలంగా ఉందా? ఎస్ రైట్. అసలు నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చూసుకుంటానా? ఆ ముక్కు చూడు, ఆ కళ్ళు చూడు, అసలు ఆ రంగు చూడవయ్యా బాబు, బంగారు బొమ్మల లేదు. సారీ, తప్పైపోయింది బామ్మగారు, క్షమించండి. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? ఆ గీతలో శ్రీకృష్ణుడు గుద్దిన సారీ చెప్పుకున్నాడు కదా, చెప్పేశాను. ఓకే జాగ్రత్తగా ప్లీజ్. కృష్ణ నీకు కన్ను కొట్టి వెళుతున్నాడే. నిజంగానే బామ్మగారు? ఆ కృష్ణుడి మీద కొట్టు తల్లి. ఏ మిస్టర్, హలో, నిన్నే ఏరా హీరో అనుకుంటున్నావా? It's the way you make me kind of get me go crazy. Never wanna stop. It's gotta be you. I've never felt like this before. You really make me.
మార్నింగ్. ఏంటి ఫోజా? ఏంటి నిన్న రోడ్డు మీద అలా అరుస్తున్నా? ఒరే పోరా హీరో అనుకుంటున్నావా? అసలు అరుపులే అంటే బద్రి. అది కాదు బద్రి, ఇది వరకు మేము వైజాగ్ లో ఉన్నప్పుడు ఆ బామ్మగారి ఇంట్లోనే అద్దుకుండే వాళ్ళం. నేను నీ దగ్గరికి వస్తుంటే సడన్ గా ఆవిడ కనిపించింది. ఆవిడ అసలే మగద్వేషి. ఇక నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని తెలిస్తే నేను సన్యాసం తీసుకునేదాకా క్లాస్ తీసుకుంటుంది. అది ప్రాబ్లం. చేతి అది సరే గాని అమ్మ నేను సాయంత్రం ఇంటికి రమ్మంది, నీకు ఇష్టమని జిలేబీ చేస్తుందట, తినిపో. అది కాదే, నువ్వు పిలవగానే ఇంటికి వచ్చి అవి తింటే ఏమవుంటుంది చెప్పు. మా నాన్న తెలిసింది అనుకో, చాలా నీచంగా చూస్తాడు. ఏమో నాకు తెలీదు, అమ్మ రమ్మంది. ఇంకాస్త తినవయ్యా, నీకోసమే చేసింది. ఇబ్బంది పెట్టకండి, బాగానే తింటాను. హలో బద్రు హియా. ఆ ఇల్లు నీది కాదు, ఫోన్ నీది కాదు. బద్రు హియర్, బద్రు. ఐ యామ్ యువర్ బాబు హియర్. హే డాడ్, హౌ ఆర్ యు మ్యాన్? హాయ్. అమెరికాలో ఉంటుంది నేను రా, నువ్వు కాదు. అయినా సిగ్గు లేదంటరా ఆ ఇంటి చుట్టూ తిరగడానికి? లేదు నాన్న, వాళ్ళే పిలిచారు. సర్లే, ఏం తింటున్నావు? జులాబ్ జార్, యు నో ఇట్స్ రియల్ గుడ్. చెయ్ ఫోన్ ఆవిడకి. యా అన్నయ్య గారు, బాగున్నారా? ఉదిని గారు ఎలా ఉన్నారు? ఏమండి, నేను. అమ్మాయి ఎలా ఉంది? హలో ఆంటీ, నేను వెనిలాని. అమ్మా వెనిలా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావమ్మా? నో డాల్, తనే 1 సంవత్సరం ఆగమంచుంది. రై, తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు కనండిరా. చెప్తూనే ఉన్నానండి, వినట్లేదు. వచ్చే వేసవిలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట. అన్నయ్య గారు ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు? సరే ఉంటానండి. త్వరగా పెళ్లి చేసుకోండి అయ్యా, చిక్కిపోతున్నావు. అది సరే గాని ఆ గంగరాజును ఒకసారి పంపించు. మొన్న కొబ్బరి పచ్చడి పాడు చేశాడంట కదా, అది ఎలా చేయాలో నేర్పిస్తాను. అలాగే అన్ని గంగరాజుకి నేర్పించండి, ఆ కొబ్బరి పచ్చడి, బిర్యానీ వగేరా వగేరా. ఎందుకంటే కాపురం చేసి ఆడితే కదా, అన్ని వాడికి నేర్పించండి. నీ వస్తానండి. చూసావుటే అబ్బాయి ఎంత మాట అన్నాడు, అందుకే వంట నేర్చుకోవే అంటే విన్నావు కాదు. అదేంటండి ఆ పోకీర్ వేదవుని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? నిన్న నడి బజార్ అమ్మాయిని గుర్తేసింది వాడేనండి. అదేంటి, అమ్మాయే నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేసిందే. అయ్యో బాబు, కొంపదీసి అమ్మాయి కానీ వాడి మాయలో పడిపోయిందా ఏమిటి? అయ్యో వాడు ఉత్త జులై వేదవండి, రానివ్వకండి. ఇక్కడ పిచ్చికాక ఎవరు? పిచ్చికాక పిచ్చికాకే. యా పిచ్చికాకి కాదు నాయన, హిచ్కాక్, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. అదే లేవయ్యా, అతను ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉంటామంటే నేనే. గురుగారు నన్ను ఆశీర్వదించండి. ఆయన మణికంట, నేను మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతున్నాను. జాయిన్ అవుతున్నావా? అంటే నువ్వే డిసైడ్ అయిపోయావా? మేము ఇవ్వక్కర్లేదా? ఖాళీ లేదు అలవాయా? ఖాళీలు ఉంటాయండి. ఎందుకు ఉంటాయండి? ఎందుకు ఉంటాయంటే మనం వచ్చింది సీఎం రికమెండేషన్ లెటర్ తోటి అండి. సీఎం రికమెండేషన్ లెటర్ అంటే మన రేంజ్ సీఎం దాకా వెళ్ళిందనమాట. ఓకే, సీఎం మరీ అంత ఇబ్బంది పెడితే ఏం చేస్తావు? జాయిన్ అయిపో. థ్యాంక్స్ అండి. నీ వాళ్ళకంత వస్తుంటే డౌట్గా ఉంది, సీఎం రికమెండేషన్ అంటావు, పెట్టుకోకపోతే బాగుండదు. చూడు బాబు, ఇక్కడ నేనేం చేస్తానో నీకు తెలుసా? నాకెందుకు తెలదండి, ఇలాంటి గుంటలకి బొమ్మలు తీస్తుంటా. గుట్ట బొమ్మ దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? చూడన్నా, గుంట కాదమ్మా, మోడల్. దిస్ ఈస్ యాడ్ ఏజెన్సీ. అంటే ఏంటో రేపు నీకు నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు తడి కూడా తీసుకొని శుభ్రంగా తుడు. ఏం పాప తానం చేయలేదా? నేను తుడవమన్నది పాపను కాదు బాబు, ఫ్లోర్. గచ్చా గచ్చే. ఏయ్ స్వీట్ హార్ట్, ఏం తింటావు? హైదరాబాద్ చార్మినార్ కా దమ్కా బిర్యానీ మేడం. దిస్ ఈస్ ఆంధ్ర స్పెషల్ బొమ్మిడాయల పులుసు అండ్ పీతల ఇగురు. ఇవన్నీ వద్దులే గాని 2 ప్లేట్ పానీపూరి బట్రా. హై స్వీట్. ఓకే దో ప్లేట్ పానీపూరి ప్లీజ్. ఎస్ మేడం. హాయ్ 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 ఎమ్రా, కోడి కూర ఎన్నడ తినలే, అంతగా బాగుందా? ఇటు చూడరా బాయ్, తందూరి మటన్,
తింటే మస్తు ఉంటుందా? ఎక్ ప్లేట్ పానీపూరి భయా. It's okay. Here's your pani puri. Tinu. Inko plate diskravai. Badri, mundu ittinu. Hey, cheppinche. Inko plate diskra. Yevaindi neeku? Okay, 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 okay. I'm going. హలో తమ్మి, ఎమ్రా మావనే కొట్టావులే, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఖాళీ చిట్కేస్తే హైదరాబాద్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఎరికేనా? ఏయ్ అబ్బే, ఏయ్ ఏమ్రా కొట్టినావులే, ఇగో నీ మంచి నీ మంచిగా చెప్తున్నా, పోయికర్ నుంచి హాత్మతుటానా పోల్ రూమ్ గో బచ్చగాని బచ్చగాని లేకుండా లేకేనా నక్రాలు చేయదు ఇక్కడ. మా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు, మా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు అంటున్నా. మా మామకు చెప్పింది అనుకో, చెంబడాలు చెంబడాలు తీసేస్తాడు. ఎరికేనా? దండం పెడతారా? ఓ బాబా తొందర మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నా. నీకు అనుమక్త వదిలేబాయి. నేను చికెన్ 65 చేసి బిర్యానీ కలపండి. రాండ్రా కొట్టండ్రా. గులాబ్ జామున్ లేకుండా ముద్దుగా గిట్ల దాకారు, దానికి పగల గంట కొట్టేస్తున్నావు. భయపట్టాలి బాయ్. గులాబ్ జామున్లా ఉందా? పర్లేదు చెప్పు. అవు బాయ్. ఏం చేస్తావు జయ్? పర్లేదు, ఏం చేస్తావు జయ్? నేను చూస్తా. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆహా, చిన్న పందెం వేసుకుందావా? పందెం ఏంది? నా చేతులు ఇలా పెడతాను, నువ్వు నా చేతుల్ని ఇలా కొట్టాలి. కొడితే కొడితే అమ్మాయిని ముద్దు పెట్టుకోవచ్చు. అలా నేను 3 సార్లు పెడతాను, నువ్వు నన్ను 3 సార్లు కొట్టాలి. 3 సార్లు కొడితే 3 సార్లు ముద్దు పెట్టుకోవచ్చు. ఒకవేళ మిస్ అయ్యింది అనుకో. అయితే మిస్ అయిన ప్రతిసారి నీకు ఒక దెబ్బ పడుద్ది. ఎలా కొడతావు ముందే చెప్పాలి. ఏలు ఎక్కడం కిందికి పోతుంది బాబు. కొంచెం మీదికి, ఇంకొంచెం మీదికి. రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా బాబు. ఇంకొంచెం మీదికి. ఓకే. ఓకే ఓకే. ఆర్ యూ రెడీ? రెడీ రెడీ. లెట్స్ డు ఇట్. అది దా 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 చూసిన చాలు. ఎన్ని చూసినాం మనం, కానీ అది చూసి కొట్టాలి. జలకిస్తున్నాడు మామా. మరి మిస్ అయింది, ఒక్క దెబ్బ కొడతానే. ఏం కాదు, కొట్టని. అరే కొట్టని మామా. సిల్వర్ కాదనకండి. అయితే కొట్టుకో. అదే కొట్ట ట్రై చేసి స్టడీగా నిల్చో. అంతే, రెడీ. ఏం కాలేదు మామాకి, ఏం కాలేదు. రెడీ రెడీ రెడీ. మళ్ళీ 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 సెకండ్ సెకండ్. అది
మిస్ అయింది, ఇంకోసారి కొడతానే ప్లీజ్. అరే కొడతా కొడతాను, సొచ్చా ఇస్తా ఎందుకు, మా మామ గురించి నీకేమేరక ఐరన్ సేఫ్. అవునా? ఓ ప్లీజ్ అండి. అది ఆడపిల్లలు ఒంటరిగా కనిపించగా ఏడిపిస్తారా? ఇదేం కలిసి పందెం రాబాయి జానదు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఇజ్జత్కి సవాల్. అరే చేతులు కొట్టు, పోర్ని పట్టు. అది ఖాళీ చిట్కేస్తా, ఇద్దరు మొత్తం ఇక్కడ ఉంటుంది. అది సరే, మీ సందిప్పు పెట్టు పందెం అమ్మా. ఇది రెడీ, నువ్వు ఖాళీ ఇంకేం చూడక. అరే ఏం కొడతావు బాయ్, పద చాయ్ తాగుదాం, పద తాగుదాం. నిన్ను కొట్టేసిన తర్వాత వన్ బై టూ. అరే వద్దు సార్, రిక్వెస్ట్ చేస్తాడు కదా. మాట కాదని ప్లీజ్, నా టైం కూడా లేదు. నువ్వు నువ్వు పొట్ట టైట్ చేయి. హూ ఇస్ ద మేనేజర్? ఆ జరిగిన డ్యామేజ్ కి రేపు మార్నింగ్ ఆఫీస్ కి వచ్చి మనీ కలెక్ట్ చేసుకుంటాం. రై, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఓకే సార్, మాకు గార్డియన్ సార్ వచ్చి పైసలు తీసుకుంటాం. అలా ఉండండి, ఓరక కాసేపు నిద్రపోనీరు. ఇప్పుడు పడితే అప్పుడు తలుపు కొడుతుంటారు. ఏంటండి ఈ టైంలో వచ్చారండి? ఏంటండి ఈ టైంలో వచ్చారండి? పత్రి ఇక్కడ లోపల పడుకున్నాడు, లోపలికి వెళ్ళండి. ఓకే, తలుపేసే. ఏంటి తలుపేసే? అలాగే మీరు వెళ్ళండి. ఇదిగా ఈ పిల్లకి బాస్కి లింక్ ఏంటి? వెళ్ళి పడుకో. ఇల్లీగలా? సీఎం రికమెండేషన్ కాబట్టి బతికిపోతున్నాం, వెళ్ళి పడుకుందాం పద. హ్యాపీ బర్త్డే. నువ్వా? ఈ టైంలో అంటే నువ్వు దెయ్యం లాగా. ఏదో నీ పుట్టినరోజు కదా అని కష్టపడి అమ్మ చూడకుండా గోడ దూకి వచ్చాను తెలుసా. ఓ సారీ స్వీటార్, థ్యాంక్ యూ. లే లే లే, నేను నీకు ఎలా కనిపిస్తున్నానే? లేరా లేరా బద్రి రా. ఏ లాక్కే. ఏ ఓ లోపల ఏం వేసుకోలేదే? గురుగారు ఏండోయ్. ఏంట్రా ఇలా అర్ధరాత్రి ఆడాళ్ళు వచ్చి నన్ను లేపడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది అంటారు? అరే ఆ విషయం నేను చెప్పలేను కానీ రా, నిన్ను లేపి మర్డర్ చేయడానికి 5 నిమిషాలు చాలరా నాకు. పడగా. ఈవినింగ్ సినిమాకి వెళ్దామే బద్రి. వాడేట్రా కాల్చిట్టుకోలేదు, నిద్రపోతున్నాడు. నువ్వేంటి దెయ్యంలాగా? ఏముంది అమ్మాయి నేనేగా, ఇలాంటి చూసి చూనట్టుదులేలమ్మా. లేకపో తన్ను తింటా పడకా. ఆశాలు వేస్తున్నాడు ఆశాలు ఒక్కొక్కడు. అలాగే నువ్వు లోపల బిజీగా ఉంటే మాకేం నిద్ర పెడుతుంది? అరే వాళ్ళిద్దరిది నువ్వనుకున్నట్టు ఇల్లీగల్ కాంటాక్ట్ కాదురా. ఆళ్ళ నాన్న ఇళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్, రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారు. పొద్దున్నే పార్కులో కలుసుకోవటం, నైట్స్ ఇలా కలుసుకుని మాట్లాడుకోవటం వాళ్ళకి అలవాటు. ఎలా ఉంది? ఓసిగా వచ్చిందిగా, బానే ఉంది. ఏదైనా నేను నిన్ను లవ్ చేసినంతగా నువ్వు నన్ను లవ్ చేయటం లేదు. నువ్వెవరితో నా గురించి డిసైడ్ చేయడానికి కూర్చో. నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను, నిన్ను చూడగానే లవ్ చేశాను. నువ్వే నాకు చాలా రోజుల దాకా ఐ లవ్ యూ చెప్పలేదు. అవునే, నిన్ను లవ్ చేయడం నాకు కాస్త టైం పట్టింది. ఇలా చూసి చూడగానే లవ్ చేస్తారా? అవును, లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటూ ఒకటి ఉంటుంది. ప్రేమ అనేది తొలి చూపులోనే కలుగుతుంది. కలుగుతుంది, ప్రేమ కాదు మోజు. మోజేం కాదు, ప్రేమే. నేను ఫస్ట్ టైం నాయర్ బజ్జీల కోటి దగ్గర చూశానే, చూడగానే మధ్యలో కోటి వేల మోగే అనుకున్నావా? నాకు మాత్రం మోగే. మోగితే ఎందుకు మోగుంటాయి, కానీ ప్రేమ కోసం మాత్రం కాదు. ఇప్పుడు అమ్మాయి ఇంటిలో ఉండాలని చెప్పి నాకు ఐడియా ఉంటుంది, అబ్బాయి ఇంటిలో ఉండాలని చెప్పి నీకు ఐడియా ఉంటుంది. వాళ్ళ మాట ప్రవర్తన మనకిచ్చే ట్రీట్మెంట్ బట్టి ప్రేమ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ నీలాంటి అమ్మాయి నీకన్నా ముందు నాకు గాని తగిలింటే ఆ అమ్మాయిని కూడా ఈ పాటికి ఇలాగే లవ్ చేస్తా ఉండేవాడిని. అలాగే నాకన్నా ముందు నాలాంటి కుర్రాడు నీకు గాని తగిలింటే
ఆయుధం కూడా ఈ పాటికి ఇలాగ లవ్ చేస్తూ ఉండేదాన్ని. అంతేగాని కబుర్లు చెప్పద్దు. ఛీ, నువ్వు వేస్టే. సరే, నీ వాదన కరెక్ట్ అని నాకు నమ్మకం ఏంటి? హిస్టరీలో ఎక్కడ వినలేదు లైలా మజ్నూలు నెమ్మది నెమ్మదిగా ప్రేమించుకున్నారు, సలీం అనార్కలీలో ఇంకా స్లోగా లవ్ చేసుకున్నారని ఎక్కడే రాయలేదు. ఇది రాసిన రాయిపోయిన నిజం. సరే, చిన్న పందెం వేసుకుందామా? బద్రితో పందెం సరే అని చెప్పు. ఎవరైనా అమ్మాయితో పరిచయం పెంచుకో, నీ మాటలతో బిహేవియర్తో ఆ అమ్మాయిని ఆకట్టుకో. బట్ ఆ అమ్మాయి నిన్ను నాకంటే ఎక్కువగా లవ్ చేసేటట్టు చెయ్యాలి. సరే పందెం చెప్పు. నువ్వు గెలిస్తే నేను ఏది ఇస్తే అది తీసుకో, నేను గెలిస్తే నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటాను. అమ్మాయి ఎవరు? ఏమో నాకేం తెలుసు, కనిపించింది చూపించాను. ఓకే డన్. నిజంగానే కదా బుజ్జి, అర్థమైందిగా. ఒకవేళ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే కేవ్ కథం. రూబీ, ఏదో లోపల పంపించు. ఏం బాధ రే, పిలిచావేంటి? రే గంగరాజు, ఇదేంటో తెలుసా? తెలియపోవడానికే ఉంది, ఇదేమన్నా కాంప్లికేటెడ్ మ్యాటరా? తెల్లకాయితం కొంచెం కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. తెల్లకాయితం అంటే ఫుల్ కాగితం కాదు, తెల్లకాయితం ముక్క. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు, అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. నువ్వెప్పుడొచ్చావు? మొదటి నుంచి ఉన్నావా? మ్యాటర్ మొత్తం విన్నావా? అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంటర్ ఎందుకు? అరే కళ్ళదోడు ఎప్పుడు కొన్నావురా? 2 డేస్లో బాగా డెవలప్ అయిపోయారా నువ్వు? నువ్వు ఎక్కడ ఉండాలమ్మా? మరి ఇక్కడికి వచ్చావంటరా? వెళ్ళు వెళ్ళ వెళ్ళరా, నీకు దండం పెడతాను. బుద్ధి జ్ఞానం లేదు, ఎద్దులా పెరిగాను. కంటిన్యూషన్ ఏంటి బాబు? కనీసం కార్ నెంబర్ని కూడా గుర్తించలేకపోయావే. పొద్దున అమ్మాయిని కారులో చూశాను, అమ్మాయి పేరు, బ్యాక్గ్రౌండ్, బయోడేటా వగైరా వగైరా. టైం చెప్పను, డీటెయిల్స్ అన్నీ అర్జెంట్గా కావాలి. షూట్! ఐ సెడ్ షూట్! ఆ అమ్మాయి పేరు సరే, బాగా డబ్బున్న అమ్మాయి, డిగ్రీ పూర్తి చేసుకుంది. పొద్దున్నే గుడికి వెళ్తాం, సాయంత్రం షాపింగ్కి వెళ్తాం ఆవిడ దినచర్య. సిటీలో వాళ్ళకి వెళ్ళిన ఫ్యాక్టరీలు ఉన్నాయి, తల్లిదండ్రులు లేరు, ఉన్నది ఒకే ఒక అన్నయ్య, పేరు నంద. నందాకి చెల్లెలంటే ప్రాణం, చెల్లెల కోసం ఏమైనా చేస్తాడు, ఎవ్వరిని లెక్క చేయడు. ఒక్క మాటలో చెప్పాలంటే తేడాలు వస్తే చింపేసే రకం. అక్కడ పెట్టమ్మా. చెల్లాయి లేచిందా? లేదండి, లేపి కాఫీ ఇద్దామని. బెడ్ కాఫీ అనేది లేచిన తర్వాత ఇవ్వాలి, లేపి కాదు. అన్నయ్య, నేనే తనతో నిద్రలేపమని చెప్పాను. ఐ యామ్ సారీ ఐ వాస్. నో మెన్షన్స్ అండి. మేసం సరిగ్గా దూకోరా సన్నాసే, దవడ పక్క దిప్పు, గోపు మీద కొట్టిగా
కొంచెం కొంచెం 36 పండ్లు బయట ఎడతావేవరా గాడిద ఇస్మాయిల్ రా నేను నవ్వేం చూసావా అలా నవ్వరా గడపాయి కదా అరే 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 ఏంట్రా ఇది బిళ్ళ ఫోటోలు తెస్తున్నాను కనపడడం లేదా బుడ్డా బిళ్ళ ఫోటోలు కాదురా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అదే లేవయ్యా ఏదైతేనేంటి ఇదేంట్రా ఆడి చొక్కా తీసి మెళ్ళ పలకెట్టేమేంటి కృష్ణానగర్లో రేషన్ కార్డులు ఇస్తున్నారు దాని మీద ఫోటోలు అంటించాలి కదా 2 రూపీస్కి 3 ఫోటోలు చొప్పున టోకెన్ మాట్లాడేసి మొత్తం నిరంతరం తోలుకొచ్చేసారు మణికంట కొన్ని లక్షల ఖర్చు పెట్టి ఈ ఆఫీస్ కట్టించాడు రా బదరి యా దీని మీద మేమందరం బతుకుతున్నావురా నేచురల్లీ నువ్వు ఇలాగే 2 రూపాయలకి టోకెన్ ఫోటోలు తీసావనుకో బదరి ఆఫీస్ అమ్మేసుకుంటాడు మేము నీ బిళ్ళ ఫోటో పెట్టుకుని అడుక్కు తినాల్సి వస్తుంది నాన్న సీఎం కూడా నా మీద ఎప్పుడు ఇలా చేయట్లేదు నేను చెయ్యెత్తింది నిన్ను కొట్టడానికి కాదు నాన్న కొట్టడానికి కాదు వాట్ కెన్ యూ డూ ఫర్ యూ మేడం వాట్ యూ వాంట్ శారీస్ చుడిదార్స్ లెహంగాస్ సల్వార్ కమీజ్ అన్ని రంగులు ఉన్నాయి మేడం మీరేం కావాలంటే అది ఇస్తాను నాకు మామూలుగానే ఆడవాళ్ళకి ఇష్టం అండి పైగా మోడల్స్ అంటే మరీ ఇష్టం మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్ మీ యాడ్స్ చాలా చూశాను మేడం మీ యాడ్స్ అంటే చాలా ఇష్టం మేడం నాదేముంది జస్ట్ మోడల్ ని ఆల్ మై క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ లుక్ హీ ఇస్ దేర్ సర్ సర్ విల్ యు ప్లీజ్ కమ్ హియర్ నమస్కారం సార్ మీరు డైరెక్టర్ గారు కదండి హాయ్ ఈ రంగు బాగుంది ఈ 2 ప్యాక్ చేయండి సార్ ఇవే కలర్ సార్ లోపల చాలా కలర్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు నేను తీబో యాడ్ ఇండియన్ ట్రెడిషన్ సంబంధించింది పసుపు కుంకుమ శుభాన్ని సూచన కదా అందుకని 2 ప్యాక్ చేయండి ఓహో సార్ షూటింగ్ ఎక్కడ సార్ సరయూ నది తీరాన లిలీ లెట్స్ గో సార్ అప్పుడప్పుడు వస్తానండి సార్ నాకు మామూలుగానే ఆడవాళ్ళకి ఇష్టం అందులోను మోడల్స్ అంటే మరీను హలో ఐ వాంట్ మెరూన్ కలర్ షల్వార్ కమీజ్ శ్రీరాజ్ అమ్మాయి పేరు సరయు చిల్లర ఉన్న పిల్ల మనలా బేవర్స్ కాకుండా కొంచెం సాంప్రదాయం ఉన్న పిల్ల ఈరోజే మనం ఫేస్ కూడా చూపించాం యా ఓకే బెస్ట్ ఆఫ్ లక్ థాంక్ యూ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ వాట్ యు గోయింగ్ టు డు బద్రి ఓ చోటికి వెళ్దా వస్తావా ఎక్కడికి అలా ఎయిర్పోర్ట్ వరకు అసలు నీకు ఎలా కనిపిస్తున్నా నువ్వు పిల్లగానే ఎయిర్పోర్ట్ కి పార్క్ వచ్చేలా కనిపిస్తున్నా యు నో హూ ఐ యామ్ బద్రి బద్రీనాథ్ ఓనర్ ఆఫ్ దిస్ కంపెనీ యు గాట్ దట్ రాకపోతే నీ కర్మ ఏదో మీ అమ్మ నాన్న అమెరికాని చూస్తున్నారని రమ్మన్నాను నిజమా మరి వస్తారా నాకు ఫోన్ చేయలేదే నాకు చేశారులే నువ్వే వస్తావు నీకు ఫోన్ చేయడానికి మా అబ్బాయికి నాకంటే నువ్వెక్కువైనప్పుడు నేను రాను 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 బద్రి బద్రి వచ్చేస్తున్నారు హాయ్ బాబా ఏంటి మా అబ్బాయి ఇంత రంగు వచ్చేసాడు హాయ్ హలో హాయ్ డాడ్ హాయ్ మామ్ అమ్మ బాగున్నావా ఏంట్రా ఇంత చిక్కిపోయావు సరిగ్గా తింటలేదా ఎగ్జామ్స్ కదా ఆంటీ వాట్ ఎగ్జామ్స్ బేబీ వెరీ హెల్దీ నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా మాకు ఆనందంగా ఉండే నాన్న బాగున్నా మీ అమ్మగారు బాగున్నారా రోజు నువ్వు మీ ఆంటీ కళ్ళకి వస్తున్నావు అంట నాన్న అదే లగేజ్ తీసుకురా లగేజ్ తీసుకురా లగేజ్ ఓకే అమెరికాలో ఉంటాం కాదు కానీ ఆంధ్ర భోజనానికి మొహం వాసిపోయాం చల్లమ్మా పదార్థాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి ముఖ్యంగా ఈ దోసకాయ పచ్చడి నువ్వేంట్రా మొహం అట్ట పెట్టి తింటున్నావు అరే అమ్మ నాన్న అమెరికా నుంచి వచ్చారే వాళ్ళని కాస్త ఆప్యాయంగా పరిగెత్తాం అన్నటువంటి జ్ఞానం మాత్రం లేదు అసలు నీ మీద మీ అమ్మ బెంగపడబట్టారా నిన్ను చూపిద్దామని తీసుకొచ్చాను ఆ ఫేస్ ఏంటి ఏముంది అమెరికాలో బయలుదేరక ముందే ఫోన్ చేశారు ఇక ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే బాగా కౌగిలించేసుకుని ప్రేమ ఒలకపోసారు కదా అది తట్టుకోలేక ఫేస్ ఇలా ఉంది అబ్బా
జోకు. సరేనమ్మా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? అంటే భద్రికి తొందరగానే ఉంది అంకల్, నేనే ఆపుతున్నాను. ఈ సంవత్సరం అయిపోతే నా కోర్స్ పూర్తవుతుంది. అయిపోగానే ముహూర్తాలు ఉన్నా లేకపోయినా డన్. మా కోరికల్లో ఏం లేదమ్మా. మీరు తొందరగా పెళ్లి చేసేసుకుని ఓ మనవడం మనవరాలు ఇచ్చేసారనుకోండి, వాడిని తీసిపోయి అమెరికాలో కూర్చొని హాయిగా ఆడుకుంటాం. ఏమే అవునమ్మా, ఈ మధ్య పిల్లల మీద మోస్తూ ఇంగ్లీష్ పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకుంటుంటే కిడ్నాపింగ్ కేసు కూడా పెట్టారు. సెల్లో పడేసి కుమ్మేయాల్సిందే. నోరు మొయ్యి, పేదవాసులు నువ్వును. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు గను. పెద్ద పనులే ఉన్నాయి మనకి ఇక్కడ. సారీ, నేను చేసుకోను. ఏం బాబు, ఏమైంది తమకి? మొనాటిని దాని ముఖం చూసి చూసి బోరుగొట్టింది. పోసు కొడుతున్నావా? చుపాస్. వెయిట్ వెయిట్ ఐల్ సీ యు వెయిట్ వెయిట్. ప్రతిమలాడతాను అనుకుంటున్నావా? ఇన్నోడు చేస్తున్నాడు పోవే. ఎందుకు చేసుకో? ఇలా అయితే వీళ్ళు ఎలా కాపరేట్ చేస్తారండి? అలాగే అసలు టోటల్ గా మన ఇద్దరికి కుదరదంటే కుదరదు, అంతే. వద్దు భద్రి, నన్నేం చెయ్యొద్దు. నువ్వు చేస్తున్నావుగా. నేను చేస్తే పర్వాలేదు, నువ్వు ఏదైనా చేస్తే తట్టుకోలేను. ఏయ్, ఐ హేట్ యు. ఐ హేట్ యు టూ. నీ ముఖం ఇప్పుడు అద్దంలో చూస్తున్నావంటే. ఏయ్, నేను నీతో మాట్లాడను. ఏంటో కూసావు? ఆ, నీకేమన్నా పిచ్చి అంటే? నాకా పిచ్చా? ఏమన్నా మళ్ళీ అను? నీకే పిచ్చి. ఎలా బతుకుతారో ఏమిటో, ఇలా అయితే చాలా కష్టం. లోపల రివర్స్ గా జరుగుతుందని నా డౌట్. Thank you.
చామంతి బంతి విసిరింది పూ బంతి మోడల్ ని టచ్ చేస్తుంటే మేడం కెంతో పిచ్చెక్కింది జోహారు ఓ మన్మద ప్రతి ఓం చోరు తల్లారదా See you girl I just go crazy Yavaraina chusarante preme maaji And when I kiss you you just take it easy Ayayayayayayo kanayyo raji Oh venu gana ratul pilperada Veeri swara lakha dine nanada Emaithe ne em pagale poovula vaanam ఏంటి మన బద్రిలా ఉన్నాడేంటని చూస్తున్నారా మన బద్రి ఏనండి అబ్బచ్చా మాకు మరి అర్జుడు ఏం చేస్తున్నాడు చాలా బిజీగా ఉన్నట్టున్నాడు అండి అవునవును చాలా బిజీగా ఉన్నాడు ఆ షాపులో పిల్లకి సైట్ కొడుతున్నాడే అమ్మాయి వాడిని కన్న తండ్రిగా చెప్తున్నాను వాడి దగ్గర ఇట్లాంటి వేదవేషాలు చాలా ఉన్నాయి అన్ని మా నాన్న పోలికలు వచ్చిన వాడికి చూడు ఇప్పటి నుంచో వాడిని జాగ్రత్తగా చూసుకో అతని చిన్న షాక్ ఇద్దాం ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ అమ్మాయి అది కంప్యూటర్ చేస్తున్నాను ఏంటి బద్రి సైట్ కొడుతున్నావా సైటా సైట్ అంటే ఏంటి విని సాచి కొడితే కళ్ళు మసకలు అవుతాయి చూడు అది నాన్న పెళ్లి చేసుకోపోయే పిల్ల పక్కనే ఉంది రేపు మా పెళ్లి కాబోతుంది అయినా ఏం పని లేవి పిల్ల మరీ బాగుందనేమో అసలేంటి మీ ఉద్దేశం షాప్లో అమ్మాయిని చూసానన్నాయిగా చూస్తే తప్ప నేను డైరెక్టర్నండి అంత అందమైన అమ్మాయి మోడలింగ్ పనికొస్తా లేదని చూస్తున్నాను అది నా ప్రొఫెషన్ అండి అసలైనా మీరెందుకు వచ్చారు ఇక్కడికి సరే వచ్చారు వచ్చావా తిన్నావా వెళ్ళిపోయావా అంటే కనిపించగానే వచ్చి మాట్లాడేలా గాడ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ డు యు నో హూ ఐ యామ్ ఐ యామ్ ఎ డైరెక్టర్ మ్యాన్ Creative director. You guys have come and obstructed my creative flow. It's gone. My creativity has gone up in the air. You know that? Oh-ho. Jesus. Engadalu padana anna. Chalamma, enta telisi kuda nee koothunu vaadiki iddam anukunte kompa kolleri ayipothundi. Andukani chalamma, naa maata vini ee sambandham cancel chesey. Oorukondannayya. మా బద్రి అలాంటి వాడేం కాదు ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఏం లేదు మావయ్య నేను మీతో అమెరికా వద్దాం అనుకుంటున్నాను నువ్వెందుకు అమెరికా యాషాలు వస్తున్నావా నర్మాయ్ అమెరికా అంట అమెరికా ఆయ్ చూడు మావయ్య ఏంట్రా భయపెడుతున్నావా అసలు నువ్వెవరా దాన్ని వద్దని చెప్పడానికి అది నీకేమైనా పెళ్ళవా నా కోడలరా నా ఇష్టం నేను తీసుకెళ్లిపోతా గట్టిగా మాట్లాడితే దాన్ని అసలు తిరిగి ఇండియాకే పంపను అమ్మా ఆ సంగతి వదిలేసాయి నువ్వు మాతో అమెరికా వచ్చావంటే అక్కడ నీకు మంచి సంబంధం చూస్తా ఎర్రగా బుర్రగా కండలు తిరిగిన కత్తులు లాంటి కుర్రాళ్ళు కుప్పలు కుప్పలుగా పడున్నారు ఓ పని చేయవే ఆ కుప్ప నుంచి వెదవని సెలెక్ట్ చేసుకో పీడ పోద్ది అంకుల్ అంకుల్ ఈ ఫేస్ ని కూడా ఆ కుప్ప నుంచి సెలెక్ట్ చేసుకున్నాను ఏ బద్రి బద్దు మీ అమ్మ నాన్న నీకోసం ఇంతవరకు వెయిట్ చేసి ఇప్పుడే భోంచేశారు
నువ్వు పెద్ద మేధావి అక్కడ కూర్చుని రాసుకుంటుంటే సరిపోతుందా చెప్పు. ఏ బద్రి బద్రి బద్రి, ఏంటి రాస్తున్నా? ఏ భోంచేసావా? ఏంటి ఆలోచిస్తున్నా? నాతో చెప్పకూడదా? నో నో బద్రి, నో బద్రి, పొద్దు ఆ రోజు ఇంట్లో చేసిన తను మర్చిపోయావా? అది మా ఇల్లు. ఇది మా ఇల్లు. బయట ఉంది. ప్లీజ్ నో నో బద్రి, మంచి మూడ్ లో ఉన్నాను కాదు. అయ్యో నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ బద్రి, ఇంకోసారి ఎప్పుడైనా వర్క్ లో డిస్టర్బ్ చేస్తావా? ఆ చెప్పో. చేయను. బి కేర్ఫుల్. ఔచ్, అవుట్ ఆఫ్ మై సైట్. ఇదిగో నిజంగానే రేపు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. నాకు తిక్కరేగిందంటే అక్కడే ఎవరినో ఒకరిని కట్టుకుని సెటిల్ అయిపోతాను. జాగ్రత్త. ఏరండి వీళ్ళు, ఎక్కడ కనిపించరే? వెళ్ళనా? ఓ పంచే, వెళ్ళగానే ఫోన్ చే. సరే. హా ఓకే. మీరు ఫోన్ ఎప్పుడు చేస్తా? ఇంటికి వెళ్ళిన వెంటనే చేస్తాను. కాదు కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చే. ఫోన్ చేయడం మర్చిపోగా. నానా బద్రి, అది ఎలా తెలిసిరా, ఫ్లైట్ పారిపోతుంది. ఆ మాత్రం మట్టుకొచ్చులేండి. అబ్బచ్చా, మాకు ఇంతకంటే పెద్ద ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. షో అమ్మా, ఇక నువ్వు వాడికి ఫైనల్ గా టాటా చెప్పేసాయి, వెళ్దాంరా. ఓకే. ఒరే నాన్న, బెంగ పెట్టుకోకే, ఉంటాను. బాయ్ బద్రి. అమ్మా, ఇక్కడ నీ ఎదుర్కొండనే వాడి దగ్గర ఇచ్చిపోతున్నాను. ఇక నువ్వు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆడపిల్లలకి అదే పరిగా సైట్ కొడతాడు. అందుకని నువ్వు వెళ్ళాడికి ఒక చిన్న స్ట్రోక్ ఇచ్చిరా. ఇచ్చేనా మావయ్య? స్ట్రోక్ ఇస్తే దెమ్మ తిరిగి పడిపోవాలి. డన్ డన్. నువ్వు వాడు చూడబాకే, చిన్న ఫిట్టింగ్ పెట్టాను. నేను ఇప్పుడు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. ఓహో, మన పందాం సంగతి మర్చిపోవద్దు. ఓకే. దమ్ముంటే నేను వచ్చేసరికి ఆ అమ్మాయిని లైన్లో పెట్టు. మావయ్య చూస్తున్నారు, మొహం నీరసంగా పెట్టు. నా టాలెంట్ చూపిస్తాగా. బాయ్ బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, విచ్ ఫ్లోర్ వుడ్ యు లైక్ టు గో? ఓ, జస్ట్ ఐ యామ్ థింకింగ్. Badri is there? Yeah, he's there. Oh. What's the name? Pardon? Oh, shit. What's the name? Oh, hello, hello, hello. You don't do. Abu. Hi. 4, 5, 6, 2, 4, 2, 3. Hey, okay, okay, phone, right? Sell the bitch, naga, sell in jesko. Sell in jesko, double aipo there, right? Chha, maha, double aura. Ni, yeah, yeah, phone, bata. Hey, hey, okay, okay, phone, right? Okay, phone, right? Please. ఇంకెన్ని సంవత్సరాలు రా దోపిడి? ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ ఫోన్ రా, నీ మీద ఒట్టు. ఓకే, అర్జెంట్ కలరా, ఇదా కూర్చో కూర్చో, గుడ్ బాయ్. అది నందా, ఏంట్రా ముంబై పార్టీ నా దగ్గరకు వచ్చారు, మొత్తం అని చెప్పాను. పార్టీ డీల్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకే, బాయ్, ఉంటాను రా. నందా అంటే ఎవర్రా? అదేరా, సరి ఇంట్రెస్ట్ ఉన్నారు. అంత క్లోజా నీకు? ఏంట్రా వాడు, నేను జిగ్రి దోస్తును, ఆదివారంతో చాలు, ఇగో ఇలా ఉంటాం. వాడు చెల్లె లేదు సరియు, అన్ని అని అని వాడికంటే ఎక్కువ చనువుగా నాతోనే ఉంటుంది. ఓ అవును, ఏం ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నీ బర్త్డే ఎప్పుడు రా? ఆ ఇంకా 3 నెలలు ఉందిలే. ఎల్లుండి చేసుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? ఎల్లుండి బర్త్డేనా? అసలు మామూలుగానే మనం బర్త్డే చేసుకోము. ఒకవేళ బర్త్డే చేసుకున్నామనుకో గేదెల్లా మెక్కేసి వెళ్ళిపోతారు. ఒకవేళ పార్టీ బిల్ నేను కడతా. పార్టీ బిల్ నువ్వు కడతావా?
ఈ కొత్త రకం ఫిట్టింగ్ ఏంటి? ఎల్లుండి తాజ్ లో గ్రాండ్ బర్త్డే పార్టీ ఇస్తున్నాం. ఆ పార్టీకి నందా సరయు రావాలి. లవ్ చేస్తున్నా? లవ్ చేస్తున్నానో లేదో తర్వాత చెప్తాను, కానీ నీకు ఓకేనా కాదా? నాకు ఓకేరా, డబ్బు నీది, పార్టీ నీది, నష్టం నీకు, గిఫ్ట్ నాకు, ఓకే. ఇప్పుడు ఫోను సెల్తో చేసుకోవాలా, ఈ దీంతో చేసుకోవాలా? కానీ అది నచ్చావు. నందా నేనురా. ఏంట్రా? ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఎల్లుండి నా బర్త్డేరా. ఆ రోజు ఈవినింగ్ తాజ్కొచ్చే బ్రహ్మాండం పార్టీ ఉంది. నేను ముంబై వెళ్తున్నాను రా. అప్పుడు చెల్లిని పంపించు. సరయు ఒక్కతే ఎప్పుడు పంపించలేదురా. ఓహో, సరే పని చేయరా, ఇంట్లో వంటోళ్ళు, డ్రైవర్లు, మేస్త్రీలు ఎవరైనా ఉంటే పంపించు. వాళ్ళు బిజీగా ఉందనుకో, వాళ్ళ రిలేషన్ పంపించు. లేకపోతే ఏంట్రా, ఇంట్లో ఉన్నది ఇద్దరు, నువ్వు రాకపోతే చెల్లిని పంపించచ్చు కదా. ఓకే ఓకే, సరే పంపిస్తాను. ఓకే, నేను వచ్చి విష్ చేస్తాను. ఫోన్ పెట్టే. సక్సెస్. నందా రావడం లేదు, వాళ్ళు చెల్లి వస్తుంది. హ్యాపీ. Thank you. Happy birthday to you. Happy birthday to you. Thank you. Enjoy, enjoy. Papal parri. Yes, yes. ఈ ఫంక్షన్ లో అన్నయ్య కూడా ఉంటే బాగుండేది కదా. ఏంటి సార్ లేటు, కేక్ కట్ చేయొచ్చుగా? అలాగేనండి, తప్పకుండా. 5 minutes. 5 minutes only. బాబు, అందరం వచ్చేసాం, ఆ కేక్ ఏదో కట్ చేస్తే భోంచేసి వెళ్ళిపోతాం. మాకు చాలా పనులు ఉన్నాయి. భోజనానికి వచ్చారా? చాలా సంతోషం. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ మేరా దిల్ కా ధడ్కన్, నా ఫ్రెండ్ ఇంకా రాలేదు, వాడు రాగానే తప్పకుండా కేక్ వచ్చేస్తుందని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. ఓన్లీ 10 minutes, 10 minutes, 10 నిమిషం, 10 నిమిషం. భయ్యా వికీ మేరీ ప్యారీ హ్యాపీ బర్త్డే రా. థాంక్యూ వెరీ మచ్. హిస్ మై ఫ్రెండ్. yes, గ్రేట్ ఫ్రెండ్ బిల్ రాజా. ఫ్రెండ్స్, ఇందాక చెప్పానే బద్రి, బద్రీనాథ్ ది గ్రేట్ యాడ్ ఫిలిం మేకర్, ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్. నా గురించి ఎందుకురా? చూసారా, చూసారా, సచ్ ఎ గ్రేట్ మ్యాన్, ఎంత సింపుల్ గా ఉన్నాడు. ఐ లైక్ యు. ఎక్స్ట్రా లాపి కేక్ కట్ చేయొచ్చుగా? నాకు అదే అనిపించింది. డబ్బులు తెచ్చా? కేక్ కట్ చేద్దాం, రండి ప్లీజ్, ప్లీజ్. రే, బర్త్డే నీదిరా, నాది కాదు. నాకు తెలుసురా, బిల్లు కట్టాల్సి నువ్వు కదా. తెలుసు, కానీ ఎక్కువ చేయకుండా తిన్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విస్కీ? ఏయ్, నాకు డ్రింక్స్ అలవాటు లేదు, తెలుసు కదరా. డ్రింక్స్? నాకు డ్రింక్స్ అలవాటు లేదు, నీకు తెలుసు కదరా. తాగేవాడు ఎలాగో తాగుతాడు రా, నువ్వు తాగితే నాకు హ్యాపీ కదా. సారీ రా, ఈరోజు నాకు కొత్తగా అలవాటు చెప్పు ప్లీజ్. ఓనే కోక్. డైట్ కోక్. డైట్ కోక్? యప్. ఓకే, ఐల్ ట్రై. ఓకే, ఇస్తా నీకు. అమ్మా, ఇది డైట్ కోకా? నాకు లార్జ్ పాటిల్ పెక్ కావాలి. ఆయనకి అసలు అలవాటు లేదంటున్నారు కదా. థ్యాంక్ యూ. ఏంటమ్మా, వాడు పతిత్తే మేధవలా? ఏం అడుగు, అడిగిస్తాను చూడు. అన్నయ్య తీసుకో. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. మీట్ మై ఫ్రెండ్ బద్రీనాథ్. హాయ్. హాయ్. శేఖర్. ఎక్కడ కదరా ఇది? శేఖర్. నైస్ మీట్.
కప్లింగ్ అయిపోయిందా ఉమ్మేవా గిఫ్ట్ ఏది ఎంప్టీ హ్యాండ్ వచ్చా వెళ్ళు నీకు ఎందుకురా బర్త్డే పార్టీ బద్రి అక్కడికి వెళ్దాం ఎక్కడికి అక్కడికి నేను వాక్ చేస్తాను నువ్వు ఫాలో అయిపోడే బాబా ఈశ్వర్ ఈశ్వర్ మై బెస్ట్ ఫ్రెండ్ బద్రీనాథ్ ప్లీజ్ సెకండ్ Glad to see you. I'll open the door. Hey, what is it? Hello? Hello? ఏంటి హలో ఏంటనయ్య చెప్తే విన్నావు కాదు ఇప్పుడు చూడు బాబు బద్రి వెరీ గుడ్ అనయ్య ఇది సరిపోద్దా ట్రై బద్రి అందరూ తీస్తున్నారు ఏంటమ్మా ఒక్కలతో వెరీ గుడ్ వెళ్ళి పాలు తాగి పడుకుంటు కానీ అయ్యి అయ్యమ్మా అందుకుందాక చే కాఫే హాత్ కాలేపుడు
ఓ మిస్ అమ్మా అమ్మ నా వినసేను పెనమ్మా అమ్మా ఓ మిస్ అయ్యో మిస్ అయ్యో అయ్యో లంబై రసే సోకిందయ్యో బంగాళ ఖాతంలో నీరంటే నువ్వేలే రంగీల పాటల్లో రాగం నువ్వేలే కండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్ అమ్మా మిస్ అమ్మాయమ్మ నా వినసే నువ్వేలమ్మ ఓ మిస్ అయ్యా మిస్ అయ్యా అయ్యా బాబాయ్ రసే సొక్కయ్యా బొట్టు పెట్టుకోనాయనా ఈ పుష్పం చెవిలో పెట్టుకోవాలి ఏంటండి ఈ పువ్వు చెవిలో పెట్టుకోవాలి ఈ కాలం పురవాళ్ళకి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది చెవిలో పువ్వు పెట్టుకోవడం అంటే పెద్ద నామోషి ఏం పర్వాలేదు నువ్వు పెట్టుకోనైనా శుభం కొంచెం లిఫ్ట్ ఓ సారీ లేడీ సార్ జెంట్స్ అనుకున్నాను సారీ మీరు ఎక్కడికి వెళ్ళాలి పర్వాలేదు ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం చెక్ పోస్ట్ వరకు డ్రాప్ చేయగలరా ఓకే మీరు బదిరి కదా నా పేరు మీకు ఎలా తెలుసు ఒకవేళ మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకొని ఉంటే సారీ నాకు జ్ఞాపకం రావడం లేదు అంటే మిమ్మల్ని పర్సనల్గా కలవలేదు పార్టీలో చూశాను ఏ పార్టీలో వికీ బర్త్డే పార్టీలో వికీ బర్త్డే మీరు మీరు వచ్చారా పార్టీ మధ్యలోనే వెళ్ళిపోయారా లేకపోతే చివరి దాకా ఉన్నారా మిమ్మల్ని వికీ మోసుకెళ్ళేంత వరకు ఉన్నాను ఆ రోజు వికీగా నా డ్రింక్లు ఏం కలిపాడా కానీ ఒకలాగా అయిపోయాను నాకు తెలియకుండా చాలా ప్రాబ్లం అయిపోయింది ఐఎమ్ సారీ అండి మీరు ఏం చేస్తుంటారు యాడ్ ఏజెన్సీ ఉంది షూటింగ్స్ చేస్తుంటారా షూటింగ్ చూడొచ్చా యా తప్పకుండా ఈసారి ఏదో ఉంటే మీకు చెప్తాను ఇక్కడ ఆపగలరా ఇక్కడేనా యా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ 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 అచ్చో గుడికి వస్తావా ఏంటి పిలిచావు రే గంగరాజు ముంబై ఆఫీస్ ఫోన్ చేసి ఎల్లుండి షూటింగ్ ఉంది చెప్పరా ఎల్లుండే నెక్స్ట్ వీక్ అనుకున్నాం కదా ఇప్పుడు నీకు విషయం అర్థం కావట్లా చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా ఓ నువ్వు సడన్గా ప్రోగ్రామ్ మారిస్తేలాగా అబ్బే నీకేమైనా అభ్యంతరమా నీకేమైనా అభ్యంతరం చెప్పరా తక్కువ షూటింగ్ తర్వాతనే పెట్టుకుందాం సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ కదా నీ సుఖమే ముఖ్యం నువ్వు ఎప్పుడు సుఖంగా ఫీల్ అవుతావు చెప్పు అప్పుడే పెట్టుకుందాం అంతెందుకులేండి చేతనం కదా హలో మై పెర్మిట్ సార్ గంగరాజు భార్కర్ రావు షూటింగ్ నెక్స్ట్ వీక్ నై ఎల్లుండి హై హాయ్ వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ మొన్న మీరు షూటింగ్ చూసాను అడిగారు కదా అందుకోసం ఫోన్ చేద్దాం అనుకున్నాను మీ నెంబర్ నా దగ్గర లేదు కనీసం పేరు కూడా తెలియలేదు అప్పటికి వికీ గారిని అడిగాను అందమైన అమ్మాయి పార్టీకి వచ్చింది కదా అమ్మాయి పేరు ఏంటి అని అది కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటుంది ఆ ముక్కు కోటలో ఉంటుందని కూడా చెప్పాను ఏదో మంచి మార్పు కదా గుర్తురాలేదు సో వచ్చినే ఓ సారీ బ్యూటిఫుల్ యా ఇది నా బిజినెస్ కార్డ్ అండి మీరు ఎప్పుడైనా షూటింగ్ చూడాలనుకుంటే నాకు చెప్పండి అంటే ఎల్లుండి షూటింగ్ ఉంది జస్ట్ గివ్ మీ అ చింకో ఐల్ కమ్ అండ్ పిక్ యు ఓకే థాంక్యూ బై బై తప్పు స్వామి ఇలా ఎంత మంది జీవితాలు తాడుకుంటావు అవునక్క ఏయ్ స్వామి స్వామి ఆగు ఆగు
కళ్ళు పోతాయి స్వామి, ముష్టి బతికైపోతుంది. అమ్మా ఇది నా విజిటింగ్ కార్డు, మీరు నన్ను హింసించాలనుకుంటే ఆఫీస్కి వచ్చి హింసించండి ప్లీజ్. వద్దు స్వామి వద్దు, ఇలా ఎవరికి పడితే వాళ్ళకి, ఎక్కడ పడితే అక్కడ విజిటింగ్ కార్డులు ఇవ్వడం, ఫోన్లు చేయడం మహాపాపం స్వామి, మహాపాపం. నమస్తే స్వామి, దిస్ ఈస్ టూ మచ్, వెరీ బ్యాడ్ స్వామి, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. హే హే హే, నువ్వు లక్ష్మి కదూ? కాదే. కాదా, మళ్ళీ పేరేంటమ్మా? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అరే నాం బోలోనా? ఆ లక్ష్మి కంటే ఈ లక్ష్మి బాగుంది కదరా. ఎరా ఈవినింగ్ ఫ్రీయా? ఫ్రీ. పాప ఎలాగో ఫ్రీ అనుకో, ఎక్కడ కలుసుకోవటం? బీచ్లోనా? డ్రెస్ కూడా బాగుంది, ఓకే చెప్పొచ్చు కదా మేడం. చెప్పమ్మా పర్వాలేదు. ఎంత దమ్ముంటారు అంతా కట్టి నా అంటారా మీరు? ఇంకెవరు దొరకలేదా మీకు? ఇంకెవరు దొరకలేదా మీకు? ఫ్రీగా ఉన్నారా నీకు? రా ఇప్పుడు నేను ఫ్రీ. అదేం పిచ్చా చూద్దాం రా. పేరు తెలియాలరా నీకు? ముందు నా పేరు తెలుసుకోరా. నన్ను నందో అవే నా చల్లి, నా పేరు నందో. డ్రెస్ బాగుందా నీకు? డ్రెస్ డ్రెస్ పేడా పేడా డ్రెస్. వాతంలో ముఖం చూసుకున్నావరా నువ్వు? నేను ఎలా కొట్టాలరా, ఎలా కొట్టాలరా నిన్ను? రే కొరకేస్తా రే, నా చెల్లిని చూస్తారా? కళ్ళు కళ్ళు ప్రేమిస్తావు నిన్ను. హిందీ అడుగుతావరా నువ్వు? నాకే నామ రే, అడ్రస్ ఎట్లా నీది? రామ్ నామ్ సత్య, రామ్ నామ్ సత్య. నామ్ చూస్తారే చాలకు నందా నందా ఓ మరి బేడ నందా. ఎవరో తెలుసా నేను? డిఎస్పి కొడుకుని, డిఎస్పి కొడుకుని. నువ్వు డిఎస్పి కొడుకు అయితే నంద పోలీస్ ఇట్రా ఇడు ఇటు డిఎస్పి కొడుకట పేరేంట్రా? మాధవరావు సార్. ఎవడైతే నాకేంటి? ఆయన ఫోన్ చేయమని చెప్పు. అలాగే సార్. ఏంటి వెళ్ళు. ఓకే సార్. హలో ఏయ్ నందా గారి చెల్లి, ఎవడైనా చూస్తే ఒక్కొక్కడ బేసులు పగిలిపోతాయి. స్వామి నువ్వు మిస్ అయిపోయావు, వీళ్ళు దొరికిపోయారు, అంతే స్వామి తేడా. నా మాట విని ఇలాంటి వెదవు పనులు మానేయి, అందరికీ మంచి అన్నయ్యలే ఉండరు, ఎర్రగద్దీస్తారు స్వామి. తల్లి ఎందుకు నా వెంట పడుతున్నారు? ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్, నన్ను వదిలేండి, నా మాన నన్ను వదిలేండి. గాడ్ బ్లెస్ యు. అలాగే అలాగే. గాడ్ బ్లెస్ యు. అలాగే అలాగే. వెళతా. ఈ హింస ఒకటి నా టెన్షన్ ఉండేనంటే రిలాక్స్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. ఓకే రైట్ రైట్ ఓకే, కొంచెం పెట్టవాలి. అరే మణి ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? క్రియేటివిటీ క్రియేటివిటీ అని నాకు తెలుసు, కాలం పెట్టిన ఫ్యాన్ పెట్టేమంటారా? స్పెషల్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ బాగుంటుందని. స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో మాకు తెలుసు, ఫ్యాన్ ఎక్కడ పెట్టాలో కూడా తెలుసు. ముందు ఫ్యాన్ ది. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ సోనియా. సోనియా? యా. నైస్ నేమ్. ఐఎమ్ హిచ్కా, ఆల్ఫ్రెడ్ హిచ్కా. ఐ యామ్ మణికంఠ, సీఎం రికమెండేషన్. అరే ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరం ఉంటావు ఇక్కడ? ఇలారా. అరే నువ్వు ఎప్పుడన్నా అయ్యప్ప స్వామి మాలేసుకున్నావరా? లేదు. ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళేసుకున్నరా? ఎందుకు? ఎందుకంటావేంట్రా, ఇప్పుడు నీ క్రియేటివిటీ ఎక్కువైపోయింది, అంత నాలెడ్జ్ అవసరం లేదు. కాళ్ళ కింద ఫ్యాన్లు పెట్టడం చాలా ఎక్స్ట్రాగా ఉందిరా. ఇప్పుడు నువ్వు ఉపవాసాలు అవి చేసావనుకో కొంచెం చల్లబడుతుంది కదా, వెళ్ళి మాలేసుకున్నరా. సారీ, మేము మాల వేసుకో. మాలేసుకోవా? వేసుకో. పని నుంచి తీసేస్తా నిన్ను, సీఎంతో చెప్పేస్తా నేను. బ్యావడా కదా. చెల్లయ్యని పిలు. అమ్మాయి గారు లేరండి. ఎక్కడికి వెళ్ళింది? ఏమో సార్ తెలియదు.
నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? కార్ తీసుకుని వెళ్ళేదా? అమ్మగారు ఒక్కరే వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తున్నారా ఇక్కడ? ఎందుకురా మీరంతా? కనీసం కనీసం ఎక్కడ తెలుసుకోవాలిగా. ఎక్కడరా సరయ్యు? వినిపించెను నా మౌనము
నేను అడిగానా? ఏం లేదన్నా, చెప్పెళ్ళుంటే బాగుండేది. ఎక్కడికి వెళ్ళారండి? రాత్రంతా ఎంత టెన్షన్ పడ్డాం, మా డిపార్ట్మెంట్ ఎవరికి ముంచేసావమ్మా. ఏరా వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యగారికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. అయ్యగారు రాత్రంతా నిద్రపోలేదు, కనీసం భోజనం కూడా చేయలేదు. అదేంటండి రాత్రంతా మమ్మల్ని ఇంత హడావుడి పెట్టి, ఆవిడ వస్తే ఒక్క మాటనే అడగరా? వచ్చేసిందిగా. షీ హస్ కమ్. ఓ రాత్రంతా మీరు పడుకోలేదు కదా, వెళ్ళి పడుకోండి. గుడ్ మార్నింగ్. అరే గుడ్ మార్నింగ్, వచ్చిన తర్వాత ఎందుకు ఇవాళ కావు? బొంగులు ఇప్పుడేంద్రా, చల్ చల్ ఫెస్టివల్. ఆడు మళ్ళీ వచ్చిండే. ఎవడ్రాడు? ఫుడ్ ఫెస్టివల్ బిర్యానీ ఆడు చూడు. మామా మామా, నాకు చిన్న డౌటే, అంతాన నాకంటే ఎక్కువ ఏముందే? ఎప్పుడు చూసినా పోరిలతో తిరుగుతుంటాడు. ఓ గడ్డాలు మీసాలు వేసుకుని కోటిలో తిరుగుడు కాదు, ఇలా ఏదో ఒకటి చెయ్యాలి. తమ్ముడు, రే తమ్ముడు. ఏం మాస్టర్ సినిమాలో పాట పాడుతున్నావా? నేను చెప్పలే ఆ రోజు ఫుడ్ ఫెస్టివల్ లో వీడేరావాడు చూసుకోరా అని అన్ను. అంతో ఏమన్నా చెయ్యి, పందాలు మాత్రం కట్టకు. మొన్న నీ కూడా వచ్చిన ఫిగర్ని సరదాగా మొబైల్ టచ్ చేస్తే పెద్ద గొడవ చేసావంటగా, అంత పెద్ద హీరో అయిపోయావా? చెప్పరా, ఇవాళ దీన్ని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నువ్వు మగాడివైతే తమ్ముంటే కాపాడుకో. Oh!
నువ్వేంట్రా నాకు ఎంతకంటే మంచి మంచి గేమ్స్ వచ్చు, నేను నేర్చుకుంటానంటే నేను నేర్తా. న్యూ గేమ్ యా ఆ పాక్ కర్వే పాక్ డామ్ డోమ్ టిస్ట్ నక కొంక నక డన డన డన. నువ్వు పంట కొంచెం ముందు రెండర్రా. ఆ పాక్ కర్వే పాక్ డామ్ డోమ్ టిస్ట్ నక కొంక నిక డన డన డన. ఇజర్ నువ్వు పంట ఇంకొంచెం దగ్గర రెండర్రా. న్యూ గేమ్ వేసుకుందాం అంట అలమండ దానికి దీనికి చొప్పాకు అంట. ఇంత డీసెంట్ ఆఫీస్ లో ఆక్ పాక్ కరే పాక్ సబాష్. నాన్న మణి వస్తున్నా రండమ్మా వస్తున్నా. ఐఎమ్ కమింగ్. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. థ్యాంక్స్. ఇక్కడ నీకు ఆక్ పాక్ కరే పాకే ఆడాలని ఎలా అనిపించింది రా విత్ దిస్ గర్ల్స్? ఓ పని చేద్దాంరా, మరి ఇద్దరు కలిసి ఆడుకుందాం. ఓకే ఓకే. మీరు మరి సీరియస్ గా ఆడుతున్నారు. సీఎం గారు కూడా నాతో ఎప్పుడు ఇలా ఆడలేదు. సీఎమ్ ఏంటోరే, నువ్వు సీఎం అంటాకు అలమండ కొత్తిమీరు కరేపాకు ఆడుకునేవారా? తీరుకున్నప్పుడల్లా ఆడుకునేవాళ్ళం. ఆడుకో, ఇప్పుడు కూడా ఆడుకో. ఈ ఆఫీస్ మొత్తం తిరుగుతూ ఆడుకో, విత్ గర్ల్స్ ఆడుకోరా. మంచి టేస్ట్ ఉన్నట్టు కట్టుంటాడు. హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్స్ అన్నయ్య. నో 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 నానా, దిస్ ఇస్ అ బ్లాంక్ చెక్. నీకేం కావాలో తీసుకో. ఓకే, హ్యావ్ అ నైస్ డే. బాయ్ బాయ్. రండి. బద్రీ గారు ఉన్నారా? లోపల ఉన్నారు. థ్యాంక్ యూ. అది లీగలైతే ఇది మరి కదా. అరే ఆ రోజు ఆ అమ్మాయి ముందే నిన్ను పట్టుకొని నాలుగు పీకుంటే బాగుండేది. ఈ దరిద్రం వదిలిపోయేది నిన్ను. చెప్పు ఇదిగో మరి. హాయ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. తీసుకోండి. ఏంటిది? నా బర్త్డే. బర్త్డేనా? చెప్పలేదు మరి నిన్న. ఇప్పుడు చెప్పాగా? ఇప్పుడా మీరు చెప్పేది? నిన్న మార్నింగ్ కలిసాం చెప్పలేదు, ఈవినింగ్ పార్క్లో కలిసాం చెప్పలేదు, రాత్రి అంతా ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం కదా, అప్పుడు చెప్పలేదే. ఇప్పుడు ఎలా చేయాలి? ఇంత ట్రబుల్స్ ఏంటండి బాబు మీరు. లాలలా
గిఫ్ట్స్ కాదు ఇది లాలా 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 హ్యాపీ బర్త్డే హౌ ఆర్ యు థాంక్యూ మీరు నాతో చోటుకు వస్తారా ఓ పదండి అలా నో ప్రాబ్లం ఎక్కడికి అడగరి మీరు అడగటం నేను రాకపోవడమా నాకు పెద్ద పనులే ఉన్నాయండి కంప్లీట్లీ ఫ్రీ నో వర్క్ నథింగ్ విగో రైట్ కమా బిల్డింగ్ చాలా బాగుంది ఎవరిది మా అన్నయ్య నాకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాడు మీలాగా నాకు ఇద్దరు ముగ్గురు అన్నయ్యలు ఉంటే చాలా బాగుండేది అది చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను నాకు ఊహ తెలియక ముందే మా అమ్మ నాన్న పోయారు వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ కలగకపోవడానికి కారణం మా అన్నయ్య నంద మా అన్నయ్య తప్ప నాకెవరూ లేరు మా అన్నయ్యకు నేనంటే ఎంత ఇష్టమంటే తను పెళ్లి చేసుకుంటే వచ్చే వదిన నన్ను సరిగా చూడదేమోనన్న కారణంతో పెళ్లి కూడా చేసుకోలేదు మీకు నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా నా గురించి నేను చెప్పాలి కాబట్టి భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ ఏదో లోటు ఇప్పటి వరకు నా జీవితంలో నాకున్నది మా అన్నయ్య ఒక్కడే మీరు పరిచయం అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మధ్య నేను మీకు చాలా దగ్గరైపోయాను మీరు మాట్లాడుతుంటే నాకు టైం తెలియటం లేదు ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్తారేమో అని ఎన్నోసార్లు ఎదురు చూశాను మీరు చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడి వెళ్ళిపోతారు నాకు నేనుగా ఇలా బయటపడి చెప్పుకోవటం నాకే ఏదోలా ఉంది మిమ్మల్ని పెళ్లి చేసుకొని హాయిగా జీవితం గడపాలని ఉంది నా మనసులో మాట నేను చెప్పాను మీ మనసులో ఏముందో నాకు తెలీదు చెబితే సంతోషిస్తాను మీ మనసు నేను అర్థం చేసుకున్నాను మంచి టేస్ట్ ఏమిది నైస్ గార్డెన్ బ్యూటిఫుల్ బంగ్లా హోల్ థింగ్ లుక్ సో బ్యూటిఫుల్ నాకు అంతగా బాగాలేదు
నీ పేరేంటి? పింకీ. బద్రి. ఏంటి అంకుల్ అలా ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? ఎలా చెప్పాలి, నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అదొక ప్రాబ్లమా? నాకు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలారా, అది కాదురా. ఏది కాదు? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇంకొక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయి కూడా నాకు కావాలనిపిస్తుంది. ఇద్దరిని చేసుకో. అలా చేసుకుంటే జనం కొడతారే. అలా అయితే మానే. ఇద్దరు కావాలనిపిస్తుందిరా. హలో హలో, సరియు సరియు, హాయ్ వేరి. ఏంటి అంత ఆప్యాయంగా పిలుస్తున్నావు? వచ్చేసావా? పాప లైన్ లోకి వచ్చేసిందా? అబ్బే తను ఎప్పుడు అలా చేయదు, ఒకవేళ తనేమని చెప్పి డౌట్ వచ్చి అడిగా. ఓకే బెస్ట్ ప్లాన్. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బద్రి రింగ్ ఏమైంది? రింగ్ ఇదా, తర్వాత చెప్తలే. చెప్పు, ముందు చెప్పు. అది మన షూటింగ్ లో చేతి గ్రీజ్ అంటుకుంటే మణికంట గారిని సబ్బడిగా. కాదు కాదు, గంగరాజు గారిని అడిగితే మణికంట గారు తెచ్చిచ్చాడు. అది లక్సో మైసూర్ శాండల్, అది ఎర్ర రౌండ్ గా ఉంటది. సబ్బు ఏ రంగులో ఉంటే ఎవరికి కావాలి? తర్వాత చెయ్యి కొడుకున్న తర్వాత చూస్తే చూస్తే ఎక్కడ పడిపోయింది. ఏంటి బద్రి, నేను ఎంత ప్రేమగా ఇచ్చాను, నా మూడంతా పాడు చేసావు. The total information as far as... Hello? Atepal Olu? Itep Mani speaking. Oh! Achcha, 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 achcha. Datta, I think what? Or in English tagalaya. Achcha, achcha, achcha. Ippudu vastunnara? Alage. CM garu vastunnarandi. CM? మరి ఇప్పుడు ఫోన్ లో గట్టిగా మాట్లాడింది ఆయనతోటే. యో ఏంది ఆయన మాట్లాడితే, సీఎం ఎందుకు వస్తున్నాడు? ఆయన రికమెండేషన్ లెటర్ తోటి మీరు నాకు ఉద్యోగం ఇచ్చారా, మీ ట్యాంక్స్ చెప్పుకోవడానికి వస్తున్నాడు. సీఎం ఇస్ కమింగ్ ఫర్ మీ ఆర్ సీఎం ఇస్ కమింగ్ ఫర్ మీ సీఎం ఇస్ కమింగ్ ఫర్ గంగరాజు. యు నో గంగరాజు బావా, గంగి బావా. ఈ చండాలమైన వాసు ఎక్కడ విన్నట్టుంది. ఒరే నువ్వా, ఇలా వచ్చావంటరా? ఆ పనే లేదు, ఊరికినే నిన్ను చూద్దామని వచ్చాను. పనే లేకపోతే ఊరికినే చూద్దామని యాడ్ ఆఫీస్కి వచ్చావా? తప్పుగా అంత చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు. బావా, చీఫ్ మినిస్టర్ గారు నీకు తెలుసా? చీఫ్ మినిస్టర్ గారు తెలుసా? చిన్నగా అంటావేంట్రా, చీఫ్ మినిస్టర్ ఇస్ బెస్ట్ 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 ఫ్రెండ్ ఆఫ్ మైన్. సరే కానీ బావా, మన కుర్రాడు ఎలా ఉన్నాడు? నీ కుర్రాడు ఎవరు? ఆడే మణికంట్రా. మణికంట నీ కుర్రాడు? ఆడేలా తెలుసు నీకు? నాకు తెలియపోవటం ఏంటి బావా, నేనే కదా ఆడికి రికమెండేషన్ లెటర్ ఇచ్చి నీ దగ్గర పంపించింది. నువ్వా? సీఎం అని చెప్పాడు. మరి నేను సీఎం కాదేంటి? అదేలాగా అదేలాగేంటి, చంద్రమౌళి సి అంటే చంద్ర, ఎం అంటే మౌళి, చంద్రమౌళి సీఎం నేనే. బాగున్నావా మనకట్ట? చాలు చాలు, మీ కుశల ప్రశ్నలు ఇంకా చాలు. ఏరా సీఎం అంటే ఈడేనా? అవును మరి, చంద్రమౌళి సార్ తెలుసురా. ఈడు చంద్రమౌళి సార్ అన్న సంగతి నాకు తెలుసు. గడపవరంలో గడ్డ ముక్కునేదవా, ఈడంటేనే నాకు అసహ్యం. వీడికి రికమెండేషను, నువ్వేమో వీడి సీఎం అని నాకు రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చిస్తే నేను వీడిని చీఫ్ మినిస్టర్ కొన్ని లెటర్ కూడా చూడకుండా నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను కదరా. ఇలా రా నాన్న, వెళ్ళు మని. ఇలా రా అమ్మా, ఇలా రా. అరే నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా, ఎన్నో సార్లు నేను చంపేద్దాం అనుకున్నాను రా, కానీ సీఎం రికమెండేషన్ కదా, అందువల్ల ఆగిపోయాను. దా దా వెళ్ళు మణికంట. ఏం కాదు. ఏంట్రా రా, ఏంట్రా ఆకు పాకు కరేపాక అంటే ఆకు ఆల్మండ. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా అంటే ఏమైనా అనుకుంటానంటావా? ఏమైనా నా గురించి ఏమనుకుంటున్నావురా అంటే ఏమీ అనుకోలేదా? ఏంటా బాధుడు బావా, కుర్రోడు చచ్చిపోతాడు. కరెక్టే రా, చచ్చిపోతాడు. నువ్వు పక్కెళ్ళరా, నువ్వు రారా, నువ్వు రా.
A small gift for you. Chala bondi. Ekkadi? Ah, adi na friend techindi. Teacher. Thank you very much. Teeskondi. Yeah. Hi. Happy, huh? Mm-hmm. I wanna come there. Are you okay? Yeah, yeah, I'm fine, fine. Absolutely fine. Yep, yep. ఏంటిది మీరు డైరెక్టర్ బద్రి కదా నేను మీ ఫ్యాన్ని సార్ సారీ మేడం ఏ వరకొద్దు అయితే అభిమానానికి హద్దు పోదులేదా అభిమానానికి హద్దే ఉంది మీ యాడ్స్ అన్ని చాలా బాగుంటాయి షల్ వి గో చాలా న్యూసెన్స్ గా ఉంది కోచి రన్ ఫాస్ట్ గా మీరు డైరెక్టర్ అని ఊళ్ళో అమ్మాయిలందరికీ తెలుసా అంటే ఇప్పుడు మోడల్స్ అంటే లేడీస్ కదండి లేడీస్ అంటే అమ్మాయిలు కదండి ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి చెప్పేసి ఇంకొక అమ్మాయి మరో అమ్మాయి చెప్పేసి ఆ మరో అమ్మాయి వేరే అమ్మాయి చెప్పేసుకుని అలా అమ్మాయిలు అమ్మాయిలు మాట్లాడేసుకుని అలా అలా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు ఇలా ఐఎమ్ సారీ లేదండి ఓకే ఒక ఆటోగ్రాఫ్ సార్ ప్లీజ్ ప్లీజ్ మేడం మీరేనా చెప్పండి ఓకే థ్యాంక్ యూ సార్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ ఓకే క్రేజీ దుర్మార్గురాలో ఎందుకే నన్ను హింసిస్తున్నావు మీ వారా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గ్రేట్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ ఈ రింగ్ ఏంటండి ఎంత బాగుంది దేవుడో ఇట్స్ వెరీ వెరీ నైస్ ఆయన గిఫ్ట్ ఇచ్చారు ఓహో ఐ సీ ఏమిట్రా హింస దేవుడు ఎంత బాగుంది సార్ మీ టేస్ట్ ఫెంటాస్టిక్ ఓకే థాంక్యూ ఓకే ఫెంటాస్టిక్ మైక్ నోయింగ్ ప్రతి గల్లీలో తగులుతుంది కావాలని చెక్ చేసుకోండి ఆ కారు నా చెల్లై పక్కన కూర్చున్నది ఎవరా సరిగ్గా చూడలేదు సార్ సరిగ్గా చూడలేదండి వెళ్ళి అతను ఎవరో చూడు అలాగే సార్ ఏయ్ కార్ తీసుకొని వెళ్ళరా Mostas a la bella what a beauty come to papa Rosalina eh you want me or all of us come to me my little pigeon Ha ha ha!
having one boys. Does he have guns? No guns. Funny guy. He's a funny guy. ప్రేమలకి పరదా అరుదై సరదా వరదా. హే చికిత, కొమొస్తాస్? జాయిన్ అయితే
ఎత్తే జమస్తాస్ ఆసారా దిల్ బహారా ముత్తు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్ మొన్న షూటింగ్ లో చేతికి గ్రీస్ అంటుకుంటే గంగారాజుని అడిగితే మణికంఠ తెచ్చిచ్చాడు. లక్సో మైసూర్ శాండిల్ అది కాదురా? ఏది కాదు, అసలు అది కాదురా? ఆ రోజు సడన్ గా బర్త్డే ఇంటికి వచ్చేసింది. ఆదివారం కొంటానికి షాపులు లేక. ఆహా, అయితే ఇచ్చేస్తావా? సారీ, దానికి ఇవ్వడమేంటి? హే, ఇదిగో నువ్వు జలసీ ఫీల్ అవుతున్నా. అసలు పందెం కాసింది నేను కాదు, నువ్వు. నాకే జలసీ ఫీల్ ఉంటే ఇలాంటి పందాలు కాయను. నీకు ఇష్టమైతే ఒక పెద్ద వడ్డాను కొనివ్వు, నాకేంటి? ఓకే, నా సెంటిమెంట్ అది. ఎలా ఇచ్చావు? సారీరా, అదేది నిజంగా ఏమైందంటే ప్లీజ్ కొంచెం నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్. హలో హలో, బద్రి బద్రి బద్రి. నా చెల్లెలు, ఇంకోసారి నా చెల్లెలితో తిరిగితే. నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావు? నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్ అయితే ఏంటి? నా సంగతి నీకు తెలీదు? తెలీదు కాబట్టి లోపల దాకొచ్చావు, లేదంటే గేట్ బయట తనుండేవాడిని. ఔచ్. మళ్ళీ రిపీట్ అయ్యిందో ఏం చేస్తానో నాకే తెలీదు. రాయ్, ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. మాటలు నేర్చాడు వీడు. బద్రి బద్రి బద్రి, మన పందం వల్లే ఇదంతా వచ్చింది. పోన్లే బద్రి, వదిలేద్దాం. లేదు లేదు, వాడికి ఏం మాట్లాడటం చేత కాదు. వాడి కోసమైనా సరే వాడు చెల్లెలతో తిరుగుతాను, ఏం చేస్తారో చూస్తాను. నంద అంట నంద. ఏంటి నంద? బద్రి ఆఫీస్కి చొక్క పట్టుకుంటారా? బద్రి బయటికి వెళ్ళారమ్మా. సరే, వచ్చిందని చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, కాసేపు కూర్చుంటారా, మీతో మాట్లాడాలి. చూడమ్మా, బద్రి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. స్కూల్లో వాడు పుస్తకాలు మూసేవాడిని, కాలేజీలో వాడు వెనకాలే తిరిగేవాడిని, ఇప్పుడు వాడితోనే ఉంటున్నాను. వాడు ఎంత మంచోడంటే ఎంత లేట్ అయినా నేను ఉండి పెట్టిందే తింటాడమ్మా. మేమందరం వాడిని బద్రి బద్రి అని పిలుస్తాం, కానీ మా మనసులో వాడు బద్రి సార్. అంత మంచి మనిషిని నంద అనే ఒక వ్యక్తి వచ్చి నా చెల్లెలతో తిరిగితే చంపేస్తానని అందరి ముందు కాలర్ పట్టుకుంటే మేమెంత బాధపడతామమ్మా. అన్నయ్య వచ్చాడా? వచ్చాడు, గొడవపడి వెళ్ళాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసమ్మా, మీరు ఇక్కడికి రావడం వల్ల. మీరు చిన్న హెల్ప్ చేయాలి,
మీరు దయచేసి ఎప్పుడు ఇక్కడికి రావద్దు. మా బదిలీని గౌరవంగా బతకనివ్వండి ప్లీజ్. ఇంకా భోంచేయలేదా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ రా, ఆఫీస్లో లేట్ అయింది. రా కూర్చో. ఏం చేశావు ఈరోజంతా? గెటింగ్ బోర్డ్? ఫోన్ ఏదైనా అవుట్ స్టేషన్ వెళ్తావా? వెళ్ళాలని లేదు. పెళ్లి చేసుకోవాలని ఉందా? అంతెందుకు రసిగ్గు పడతావు? నేనున్నానుగా పెళ్లి చేయిస్తా. ఒక మంచి కుర్రోడిని చూసి నీ చేతులతోనే తాళి కట్టిస్తా. ఎలా కనిపెట్టారు? ఎక్స్పెక్ట్ చేశా. మీరేంటి ఇలా? మా అన్నయ్యతో కలిసి జాగింగ్ వచ్చాను, మిమ్మల్ని చూసి ఇలా వచ్చాను. ఎక్కడ మీ అన్నయ్య? జాగింగ్ చేస్తున్నాడు. ఓ, మీ అన్నయ్య పేరేంటి? నంద. నంద, మంచి పేరే. ఒకసారి పరిచయం చేసిగా. మీకు ఇదివరకే చెప్పాను, మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టమని. నాకంటూ ఉన్నది మా అన్నయ్య, తర్వాత మీరు. నేను ఇష్టపడే మీ ఇద్దరు గొడవ పడితే నాకెలా ఉంటుంది? నిన్న మా అన్నయ్య మీ ఆఫీస్కి వచ్చి మీతో గొడవ పడ్డాడు, నాతో ఎందుకు చెప్పలేదు? రాత్రి ఇంటికి వెళ్తే మా అన్నయ్య కూడా ఏం జరగనట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు, మీరు కూడా అంతే. నిన్న మా అన్నయ్య వచ్చి మీతో గొడవ పడ్డాడు. ఏ, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పచ్చు కదా మీరు? ఇప్పుడు కాకపోయినా రేపైనా ఈ ప్రాబ్లం తప్పదుగా. మా అన్నయ్య చాలా మంచివాడు, చెబితే వింటాడు. అది కాదు నాకు కావాల్సింది. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా ముందు ఏది రాచదు ప్లీజ్. ఏమ్మా? నీతో ఓ విషయం చెప్పాలి. ఎప్పటినుంచో చెబుదాం అనుకుంటున్నాను. నేను ఓ వ్యక్తిని ఇష్టపడుతున్నాను. పేరు బద్రి, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, బంజారా హిల్స్ లో ఉంటాడు, తల్లిదండ్రులు అమెరికాలో ఉంటున్నారు. అతని గురించి చెప్పొద్దమ్మా. అది కాదన్నయ్యా నేను చెప్పేది. వద్దు వద్దు, వేరే ఏదన్నా చెప్పమ్మా. అన్నయ్య, నేను నోరు తెరిచి అడగడం ఇదే మొదటిసారి. నేను సమాధానం చెప్పడం ఇదే చివరిసారి. డోంట్ క్రై, ఏడవద్దు ప్లీజ్. నన్ను అర్థం చేసుకో అన్నయ్య. అన్నయ్యనే నేను, అందుకే చెప్తున్నాను వద్దు ప్లీజ్. సరే, మర్చిపో వద్దు. వాడిని మళ్ళీ నీతో నేను చూడు తలుచుకోలేదు ప్లీజ్. సరే, ఎక్కడుంది? హాస్పిటల్లో ఉంది.
బద్రి ప్లీజ్. అక్కడ నంద ఉంటాడు, నువ్వు వెళ్ళొద్దు. ఏంటి ఏంటి మాట్లాడుతున్నా? అక్కడ నంద ఉంటే అక్కడ సరయ్య చావు బతుకుల్లో ఉంది. అది కాదు బద్రి. ఏది కాదు? నువ్వే హాస్పిటల్లో ఉంటే నీకు ఎవడో అన్నయ్యన్నాడని చెప్పి నేను రావడం మానేస్తానా? అది ఎవరు అనుకున్నా? సరయురా, సరయు నీకు ఎవరో తెలుసా? తెలుసా? ఏం పర్వాలేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అంతేగా? అంతే అంతేగా? అంతే. జీవితంలో నేను ఎప్పుడు ఎవరికిలా చేతులెత్తి మొక్కలేదు. కానీ నా చెల్లి మోసగాడు కోసం విషయం ఎంగింది. డాక్టర్ రెస్ట్ తీసుకోమంటున్నారు. దయచేసి వెళ్ళిపో సార్. దయచేసి ఒకసారి నేను సరైన చూడాలి. దహించి నన్ను ఒకసారి లోపల. ఇప్పుడు ఇక్కడ ఆన్ ది స్పాట్ నీ రెండు చేతులు రెండు కాళ్ళు తీసేయాలనుంది. ఇట్స్ ఎ ఫీలింగ్ ఇప్పుడు ఇక్కడే. కానీ నా చెల్లి నన్ను టెంప్ట్ చేయొద్దు ప్లీజ్. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఇద్దరు ఇలా కొట్టుకుంటారనే నేను చావాలనుకున్నాను బద్రి. నేను నీకు చాలా సార్లు చెప్పాను, మా అన్నయ్య అంటే నాకు ప్రాణమని. మా అన్నయ్యని వదిలే, వదిలే అన్నయ్య. అన్నయ్య నీకు కూడా చెప్తున్నాను, బద్రి లేకుండా నేను బతకలేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు తప్ప ఎవరున్నారా నాకు? నేనెందుకరా నీ ప్రేమకు అడ్డుపడతాను? వీడు మంచోడైతే వీడు కాళ్ళు కడిగి నెత్తి మీద పెట్టుకునేవాడరా. కానీ కానీ వీడు నువ్వు అనుకున్నట్టు మంచోడు కాదు. ఎస్, వీడికి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నాడు. అడుగు, చెప్పమను. కాదని చెప్పమను, చెప్పమను. బద్రి, అది అబద్ధమని చెప్పు. మీ అన్నయ్య చెప్పేది నిజమే. బదరి, నేను మళ్ళీ అడుగుతున్నాను, అది అబద్ధమని చెప్పు. అది అబద్ధం కాదు, నిజమే.
నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడే ఊరకి వెళ్ళిపోతున్నారు. సర్యూ నిన్నే. సర్యూ ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సర్యూ. డ్రైవర్ కార్ పోని. కారు కదిపంటే ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. సర్యూ నా మాట విని సర్యూ. సర్యూ ప్లీజ్. డ్రైవర్ పోని. సర్యూ నేను వెళ్ళనే ఉన్నావు. సర్యూ చిన్నగా ఇంటికెళ్ళు. మధ్యలో ఎక్కడ ఆగావో తల పగిలిపోద్ది. ఎప్పుడు రాడు మన కారు మనం పగలు కొట్టుకుంటాం, వాడు ఎవడరా? వచ్చేస్తావు. ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? నక్కగా జీతం ఎవరిస్తున్నారు? మీరేనండి. జీతం ఎవరిస్తున్నారు? మీరే. నిన్నగా మళ్ళీ వాడు చెప్తే వచ్చేస్తావు నువ్వు. సరే నేను బద్రి. Thank you.
ఇక్కడ తీయమ్మా తీయమ్మా. రే నందా, నీ చెల్లికోసారి ఫోన్ ఇవ్వరా. రే, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏ విను 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 నువ్వు సరయుని మోసం చేయాలనుకున్నావు, ఫెయిల్ అయ్యావు. ఇప్పుడు సరయు నిన్ను అసహించుకుంటుంది అసహించుకుంటుంది. సో మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది అనుకుంటున్నావా? తప్పకుండా మాట్లాడుద్ది, వెళ్ళి పిలు. తగ్గించు. అరే నందా చూడు, నన్ను ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేను భరించలేను. నేను సరయుతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళి పిలు. పో, వెళ్ళు, పో పో పో, వెళ్ళి పిలు 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 పిలు. అచ్చలు నువ్వు ఇప్పుడు ఎక్కడ చెప్పరా? నీ అడ్రస్ ఏంటో చెప్పరా? రాయ్ రాయ్, దమ్ముంటే చెప్పరా 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 రాయ్ రాయ్. నేను నీకు అడ్రస్ చెప్పేదంటరా? నువ్వు దమ్ముంటే ఇంట్లోనే ఉండు, నేను అక్కడికి వస్తున్నాను. ఈరోజు ఆటో ఏడు తెలుసు. రా 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 రే, వస్తున్నానంట. నీతో గొడవ పడ్డాను రాలేదు, ప్లీజ్ కూల్ డౌన్, కూల్ కూల్ కూల్. సరే ఇలారా, సరే నీకే చెప్పేది ఇలారా. తనతో మాట్లాడు, నీతో మాట్లాడతాను, అప్పుడు దాకా వచ్చి. నేను ఏనాడైనా నీ వెంట పడ్డానా? నీ కనీసం ఐ లవ్ యూ చెప్పానా? పెళ్లి చేసుకుంటానని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పానా? లేదే, నువ్వే నాకు ఐ లవ్ యూ చెప్పావు, పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వే కళ్ళలు కనీసం. కానీ ఇక్కడ నేను చేసింది ఒకే ఒక తప్పు, అదేంటంటే వెన్నెలతో బెడ్ కట్టడం. అంతే తప్ప నేను ఏనాడు నీతోటి అసభ్యంగా ప్రవర్తించలేదు, కనీసం తాకను కూడా తాకలేదు కదా. చెప్పు నందా, నీ చెల్లికి నేను కావాలని దగ్గరయ్యాను, నేను చేసిన తప్పే, నాకు తెలియకుండా ఇష్టపడ్డాను. సరే, నిజం చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తను ప్రేమించడం స్టార్ట్ చేశాను, వచ్చిన సమస్యలు అక్కడే. అంతే తప్ప నువ్వు నన్ను మోసగల్ల చూడ, నేను భరించలేను. నేను చెప్పదలుచుకునేదే, దట్స్ ఇట్. ఆ తర్వాత మీరేం డిసైడ్ చేసుకుంటారో మీ ఇష్టం, కానీ మోసగల్ల మాత్రం చూడద్దు ప్లీజ్. ఏమన్నా పంద్యం కట్టావా? నా చెల్లిని ఎలా పెంచానో తెలుసారా? కళ్ళల్లో పెట్టుకుని పెంచాను, కాలు కంది పుంట పెంచాను. తను ఏడుస్తుందని ముందే తెలిస్తే నేను ఏడుస్తానరా అలా పెంచాను. పందెం గడ నందాగాడు చెల్లె దొరకదురా. నందాగాడు ఎవడరా? నేను సరయ్య గురించి మాట్లాడుతుంటే నందాగాడు ఎవడు? నందాగాడు చెప్తా. సరయ్య నీ కదరా, ఎక్కడ ప్రాణం ఎరా? ఏంటన్నయ్య ఇది? బద్రీని చంపేస్తారా? మన మనుషులు వేగా ఓ గంట మాట్లాడుకుంటే సరిపోతుంది కదా? ఏడుతుంది, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి హాస్పిటల్ పడేయండి. Now he's okay. You can go and see. Thank you, doctor. Thank you.
మన పందెంలో నువ్వే గెలిచా. పందెం ప్రకారం గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళు ఏదిస్తే అది తీసుకోవాలి. నువ్వు సరయుని పెళ్లి చేసుకో. సరయు పిచ్చి పిల్ల, నువ్వు లేకుండా బ్రతకలేదు, కానీ నేను బ్రతకగలను. నిజంగా నువ్వంటే సరయుకి పిచ్చి ప్రేమ. విని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? సరే నన్ను చేసుకుంటావా? నీలో ఆ నిశ్శబ్దం గమనించావా? అందుకే చేసుకోమంటున్నాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. రెండు కళ్ళల్లో ఏ కన్ను ఇష్టమని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? నేనేవి బాధపడటం లేదు, బాగా ఆలోచించే చెప్తున్నాను. సరయుకి అన్యాయం చేయకు. నీకు అన్యాయం చేయొచ్చా? చూడండి, మీరెవరో నాకు తెలీదు. మీ పెళ్లి పీటల వరకు వచ్చింది. కేవలం బదిలి కోసం నన్ను పెళ్లి చేసుకోమని మీరు ఆయన అడుగుతున్నారు. ఆ పని నేను చేయలేనా? మీరు వేసుకున్న పందానికి నేను బలైపోయానని అనుకోవటం లేదు. మీ పందెం మూలంగా ఓ మంచి ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యాడనుకుంటాను. నా కోసం మీ పెళ్లి ఆపద్దు, మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. సరే, ఇక్కడ సమస్య పెళ్లికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. ప్రేమ అనే దాన్ని మేము ఇద్దరం చాలా తేలిగ్గా తీసుకున్నాం, పందెం కూడా వేసుకున్నాం. అది ఇంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతుందో ఇద్దరు ఊహించలేకపోయాం. అది తెలుసుకునేసరికి మా చేతులు దాటిపోయింది. చిత్రవధ అనుభవిస్తున్నాం. ఏ పాపం తెలియని నిన్ను క్షోభ పెడుతున్నాను, నన్ను నేను క్షోభ పెట్టుకుంటున్నాను. నేనేం డిస్టర్బ్ కాలేదు, మీరే బాధపడుతున్నారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి, అదొక సమస్యలా ఫీల్ అవ్వద్దు. అవ్వకపోతే ఎలా? పెళ్లి సమస్య కాదంటారా ఇద్దరు? ఇక్కడ పెళ్లే సమస్య, ఏ ఇద్దరు కలిసి బ్రతకాలన్నదే సమస్య. అసలు పెళ్లి గురించి బాధపడేదే మీరిద్దరు, అంతేగాని నేను కాదు. ఏం సరియో, బద్రీ లేకుండా నువ్వు బ్రతకగలవా? గొంతులోంచి మాట్లాడటం లేదే. సరియు, బద్రీ లేకుండా నువ్వు బ్రతకలేవు. చేస్తా, బద్రీకి నేనంటే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఆ ఇంకా గురించే మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమంటున్నాను. దయచేసి చేసుకోండి, మీ ఇద్దరు ఏడ్చి నన్ను ఏడ్పించొద్దు. నువ్వేం కావాలి? విని, నువ్వేం కావాలి? మన పెళ్లి దగ్గర పడింది, ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎన్ని కలలు కన్నావు, అన్ని మర్చిపోయావా? అవును కన్నాను, అవన్నీ కలలే, నిజం కాదు. బద్రి, సరే నీ పెళ్లి చేసుకో. నువ్వేం కావాలి? నా గురించి మీరిద్దరు గొడవ పడద్దు. వెనీలను చూస్తే నాకు అసూయగా ఉంది. అంత మంచి మనసు దేవుడు నాకు ఇవ్వలేదు. మీ ఇద్దరు దూరం కావడం నాకు ఇష్టం లేదు. అది కాదు సరియు, నేను చెప్పేది పూర్తిగా విను. నాకు ఇంకేం చెప్పద్దు, దయచేసి మీరిద్దరు పెళ్లి చేసుకోండి. ప్లీజ్ నా మాట వినండి, నా మాట వినండి. ఇప్పుడు నా కొడుక్కి ఎవరి నుంచి పెళ్లి చేయాలి? భద్రే, నిన్నే తను వెళ్ళిపోతుంది, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతుంది, తెలుసా? తెలుసు. తెలుసు, తను నిన్ను ఎంతగా ప్రేమించిందో నీకు తెలుసు. కనీసం ఎయిర్పోర్ట్కి వెళ్ళి కలవచ్చుగా. కలవచ్చు, కానీ ఏ వెళ్ళాలని ఉంది.
వెళ్ళకూడదని ఉంది. ఎందుకు? ఎందుకంటే ఒకరిని పెళ్లి చేసుకుని ఇంకొకరికి అన్యాయం చేశాను. లేదు బద్రి, యు ఆర్ రాంగ్. తనే నిన్ను దూరం చేసుకుంది, కావాలనే చేసింది. మీ పెళ్లికి ముందు వెనిల నన్ను కలిసింది తెలుసా? బద్రి కుటుంబానికి నేనెంతో రుణపడి ఉన్నాను. తండ్రి లేని నన్ను ఎంతో గారభంగా పెంచారు. బద్రి నాన్నగారు నన్ను బద్రికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. ఏనాడు ఏ లోటు లేకుండా పెంచిన నన్ను వాళ్ళ ఇంటి కోడలిగా చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి నేనిచ్చే బహుమతి ఏంటో తెలుసా? వాళ్ళ వంశం బద్రితో ఆగిపోతుంది. నాకు పిల్లలు పుట్టరు. ఎందుకంటే చిన్న ప్రాబ్లం వచ్చి నా గర్భసంచి తీసేశారు. ఆపరేషన్ చేసింది ఎవరో కాదు, బద్రి అమ్మ నాన్నే. అందుకే వాళ్లతో అమెరికా వెళ్ళాడు. బద్రికి పెళ్ళిలంటే చాలా ఇష్టం. బద్రిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి ద్రోహం చేసిందని అవుతాను. ఇదంతా చెప్పినా బద్రి ఒప్పుకోడు. పందెం కోసం బద్రి ఏదైనా చేస్తాడు. అందుకే బద్రితో పందెం కాశాను. సరయ్య గురించి తెలుసుకునే సరయ్య బద్రికి సరైన జోడి అని ఈ పని చేశాను. దయచేసి సరయ్యని బద్రికిచ్చి పెళ్లి చేయండి. బద్రి చాలా మంచివాడు. దయచేసి సరయ్యని బద్రికిచ్చి పెళ్లి చేయండి. బద్రి చాలా మంచివాడు. దయచేసి సరయ్యని బద్రికిచ్చి పెళ్లి చేయండి. బద్రి చాలా మంచివాడు. చేసావు? నాతో మాట చెప్పొచ్చు కదా, నేనంత కానివాణ్ణి అయిపోయానా? మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలుసు, అందరికీ చెప్పావు, అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు. అటువంటిది నేను నిన్ను అర్థం చేసుకోలేనా? దీనికి కారణం పిల్లలా? పిల్లలు లేకపోతే మనం చచ్చిపోతావా? నువ్వు నాకు దూరం అవుతున్న ప్రతి క్షణం నేను ఎంత నరకం అనుభవించానో, మరెంత నరకం అనుభవిస్తున్నానో నాకు తెలుసు. ఎప్పుడు తప్పు చేయని నా చేత నువ్వు తప్పు చేయించు. ఇంకెప్పటికీ నేను బద్రిలా ఉండలేను వెని. నీ బద్రిలో ఉండలేను, బద్రిలో ఉండలేను. ఇలా జరగడానికి కారణాలు ఏమైనా, నేను బతికినంత కాలం మన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి, వెంటాడుతూనే ఉంటాయి, అని వెంటాడుతూనే ఉంటాయి. ఇంకా దాన్ని ఏమనకరా. దాని సంగతి తెలిసిన తర్వాత నేను మీ అమ్మ ఎంత ఏడ్చావు నీకు తెలీదు. కానీ ఈ చేతులతోనే ఆపరేషన్ చేశాను. తనే కాళ్ళ మీద పడి బతిమాలి మనోళ్ళు ముంచేసింది. దానికి ఏమన్నదిరా. ఫ్లైట్కి టైం అవుతుంది. Oh!
Good evening from Air India. Yes, Sandra. This is a call for Air India 129, ready for departure. Passengers are requested to proceed for the security check. Thank you. Velastamma. Didi, tyagam chesi vellipothundani nuve feel avvadu. త్వరగా కడుపు తెచ్చుకో. బదిరిని వదిలేసాను అనుకుంటున్నావేమో, సమస్య లేదు. 6 నెలలు తిరగకుండా వస్తాను. సవతి పోరుకు సిద్ధంగా ఉండు. ఏముంటుంది, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. నేనంటే పిచ్చి ప్రేమ దానికి. Thank you.